టాస్క్ ఫోర్స్ పోలీసుని
గంజాయి కంట్రోల్ చేయడానికి, సంఘ విద్రోహాన్ని కంట్రోల్ చేయడానికి, ఇంకేదన్నా దుర్మార్గమైనటువంటి అరకచకాలు చేస్తున్న ప్రభుత్వం కంట్రోల్ చేయడానికి తప్ప విద్యార్థుల మీద ఇట్లాంటి ప్రయోగం ఎక్కడ చూడలేదు. జనరల్గా గతంలో ఉండే సాంప్రదాయం విశ్వవిద్యాలయాల్లో పోలీసులు ఎంట్రీ కావాలంటే వైస్ ఛాన్సలర్ పర్మిషన్ కావాలి. కానీ ఇక్కడ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాల్సిన వైస్ ఛాన్సలర్ గారి స్వయంగా సిపి గారికి ఫోన్ చేసి వీళ్ళు కంట్రోల్ చేసి అక్కడ ఉన్నది పై నుంచి కేసీఆర్ గారి ఫోన్ చేస్తూ ఉంది. వాళ్ళ దొర ఒక ఆయన ఇక్కడ ఒక ఎమ్మెల్సీ ఆయన ప్రెషర్ చేస్తూ ఉన్నాడు. వాళ్ళ ప్రాపకం పొందాలంటే వీళ్ళు అరెస్ట్ చేయవలసిందే, వాళ్ళు టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్లో పెట్టవలసిందే, కొట్టే దెబ్బలు కూడా విజయ్స్ పంపాల్సిందే, కొడుతున్నప్పుడు ఏడిచేటువంటి సంఘటనలు కూడా వాళ్ళకి పంపించాల్సిందే. అట్లయితేనే నా వైస్ ఛాన్సలర్ పోస్ట్ ఉంటుంది, అట్లయితేనే వాళ్ళకు బానిసల లెక్క మీద ప్రూవ్ చేసుకునే ఆస్కారం ఉన్నట్టుగా ఇవాళ ఆ విద్యార్థుల్ని ఇంత దుర్మార్గంగా కొట్టడం అవుతుందో దీన్ని భారతీయ జనతా పార్టీగా తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. ఇది ఇంత తీవ్రమైంది కాబట్టి మొట్టమొదటిగా స్పందించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ మేమందరం జితేందర్ రెడ్డి గారు మాజీ పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా విజయరామారావు గారు మాజీ మంత్రివర్యులు, రావుల పద్మ గారు మా జిల్లా అధ్యక్షులు, ధర్మారావు గారు, డాక్టర్ విజయ చందర్ రెడ్డి గారు, కాళీప్రసాద్ గారు, అదేవిధంగా రాకేష్ రెడ్డి గారు, ఆర్టీసీ మా నాయకులు అశ్వత్థామరెడ్డి గారు, కూడపాటి వెంకటారెడ్డి గారు వచ్చిండ్రు, అదే మా సాంగణ అందరూ, వీళ్ళందరం కూడా ఒకటే దానికోసం వచ్చినాం. ఇప్పటికైనా వైస్ ఛాన్సలర్ విద్యార్థుల మీద జరిగిన దానికి క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం నెంబర్ వన్. రెండవది విశ్వవిద్యాలయాల్లో అరాచకాన్ని సృష్టించు భయభ్రాంతులకు గురి చేసినటువంటి ఈ వైస్ ఛాన్సలర్ని ప్రభుత్వం వెంటనే తొలగించాలని చెప్పి కూడా మేము వాళ్ళు డిమాండ్ చేస్తున్న దానికి మద్దతు ఇస్తా ఉన్నాం. కానీ వాళ్ళ ఒక్కటి మాత్రం కేసీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరించిపోతున్నాను, ఏ విశ్వవిద్యాలయాలు ఏ విద్యార్థుల త్యాగాల పునాదుల మీద నీ ఉద్యమం నడిచిందో, నీ రాష్ట్రం ఏర్పడిందో, ఏర్పడే రాష్ట్రంలో ఆ కుర్చీ మీద కూర్చొని ఆ చైతన్యాన్ని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నావు, ఆ విశ్వవిద్యాలయాన్ని మొత్తం మూసేసే ప్రయత్నం చేస్తూ ఉన్నావు, ఆ విశ్వవిద్యాలయం చదువుకునే పేద విద్యార్థులు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ఆ విద్యార్థులు చదువుకునేటువంటి ఆ విశ్వవిద్యాలయం మూసేసే ప్రయత్నం చేస్తున్నాం, ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. మీకు రోజులు దగ్గర పడ్డాయి, డిసెంబర్ వరకే మీ ప్రభుత్వం తప్ప ఆ తదుపరి లేదు. కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు, కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు, ఇట్లాంటి వైస్ ఛాన్సలర్ బానిసలు కొంతమంది మళ్ళీ మా ప్రభుత్వం వస్తుందని చెప్పి విరమిస్తూ ఉన్నారు. ప్రజాక్షేత్రంలో ఇవన్నీ కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా గూడు కట్టుకొని ఉన్నాయి. సందర్భం వచ్చినప్పుడు ఆవిష్కరించే ఆస్కారం ఉంటుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ వైస్ ఛాన్సలర్ని మరొకసారి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, ఇట్లాంటి అధికారం నీకు ఎవరిచ్చింది? ఇట్లాంటి అధికారం నీకు ఎవరిచ్చింది? బానిసగిరి చేయదలుచుకుంటే నువ్వు బయటపై బానిసగిరి చేయ తప్ప ఈ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల మీద కనుక ఇట్లాంటి పిచ్చి ప్రయోగాలు చేస్తే తప్పకుండా నీకు రాబోయే కాలంలో తప్పకుండా ఈ ప్రభుత్వాలు వచ్చినప్పుడు నీకు శిక్ష తప్పదని చెప్పుకొని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ విద్యార్థులకి పూర్తి సంఘీభావం ప్రకటిస్తున్నాను. ఈ ఉద్యమాన్ని మీరు అంచెలంచెలుగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు ఒకరు కలిసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సంతోషం, వాళ్ళు విడిదీసే ప్రయత్నం చేస్తున్నట్టు ఏబీవీపీ అని బీసీ విద్యార్థి సంఘాలని ఎస్సీ విద్యార్థి సంఘాలు కావచ్చు, బీసీ విద్యార్థి సంఘాలు కావచ్చు, అవి లెఫ్ట్ విద్యార్థి సంఘాలు కావచ్చు, రైట్ విద్యార్థి సంఘాలు కావచ్చు, కానీ విద్యార్థి రక్తం చెందిన విద్యార్థి మీద దెబ్బపడ్డా వాటికి నిరసనగా ఉద్యమించే శక్తి విద్యార్థి లోకానికి ఉందని విషయం మర్చిపోకండి. ఇలా విద్యార్థి లోకాన్ని ఈ విధంగా నువ్వు అవమానపరిస్తే దానికి తగిన మూల్యం చెల్లించక తప్పదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. కేసీఆర్కి నియంతృత్వ పద్ధతులలో మీరు ప్రజల్ని పాలించే ప్రయత్నం చేసింది. ఇవాళ ప్రతిపక్ష పార్టీల కార్యకర్తల మీద, ప్రతిపక్ష పార్టీల నాయకుల మీద ఇవాళ కళ్ళకుండా ఔదారెస్టులు, ముందస్తు జైలు పాలు చేయడం, ముందస్తుగా కేసులు పెట్టడం, ముందస్తుగా కౌన్సిలింగ్ చేయడం, వినకపోతే రకరకాల పద్ధతులు ప్రజలు పెట్టడం, ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. ఇవన్నిటికీ కాలం చెల్లిపోయింది. కేసీఆర్కి విద్యార్థుల మీద నమ్మకం లేదు, కేసీఆర్కు ప్రజల మీద నమ్మకం లేదు, కేసీఆర్కున్న ఏకైక నమ్మకం డబ్బు సంచల మీద నమ్మకం ఉంది.
వాళ్ళకు మద్యం సీసాల మీద నమ్మకం ఉంది, ఇలాంటి బానిస ఆఫీసర్ల మీద నమ్మకం ఉంది. ఈ మూడిటికి తప్పకుండా కాలం చెల్లింది. కాబట్టి